మావయ్య, మీరొక్కరే వచ్చారు? అత్తయ్య గారేరి? రాదు, ఆ కారాల దొంగ కొడుకుతోనే ఊరేగమని చెప్పాను. అదేంటి మావయ్య గారు అలా అంటున్నారు? అవునమ్మా, నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే తల్లి కొడుకులిద్దరిని చంపేసేవారు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. తనకి భర్త పరువు మర్యాదల కంటే కొడుకే ఎక్కువయ్యాడు, అందుకే కొడుకుతోనే చావమని చెప్పాను. మీరే అలా అంటే అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి ఏ గోదాట్లోనూ దూకుతారు. అత్తయ్య అలా ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, హాస్టల్లో ఉండటం మన ఇంటికంత గౌరవం కాదు. నలుగురికి తెలిస్తే మన ఇంటి గౌరవం రోడ్డున పడుతుంది, అది మీకు అవమానం కాదా చెప్పండి? లేదమ్మా లేదు, తన మీద నేను క్షమించలేనంత కోపంతో ఉన్నాను.